Dixie and KLM proudly presents Oh Baby pre-release event powered by Sri Chakra Milk Products, Pobite, ISM EduTech Private Limited, Broadband Partner, Excel Media, and ee karyakramani live lo chustunaru NTV TV 9 Vanita and TV 1 lo. Namaste, namaste. Lakshmi garu తప్పించుకోవడానికి బాగా ప్రయత్నించారే కానీ బుక్ చేసేసింది మా మా అమ్మ. నా డైలాగులే గుర్తుండు, మా నాన్నగారు డైలాగులు అంట. క్యూ అందరికీ నమస్కారం, ఎ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అంతేనా? సోతున్నాను అమ్మాయి, నువ్వు ఎంత అందంగా ఉంటుంది ఈ అమ్మాయి అని. అబ్బో ఎంత ధైర్యంగా మాట్లాడుద్దో, మళ్ళీ నోరు ఇప్పిందంటే పులేగా ఆడ పులి. ఇదిగో ఇక్కడ ఆడ పులి అయితే అక్కడ సింహం. అంతే, సింహాలు పులిలే ఇంకా ఇండస్ట్రీని టేక్ ఓవర్ చేసుకుంటున్నాయి. సరే, మరి ఓ బేబీని చూసావా, మా బేబీని? Yes. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఈ కథ నాకు తెలుసు. ఇది సమాంతా కాకుండా ఇంకెవ్వరూ చేయలేరు. నేను నందిని నాకు షేర్ చేసుకున్న కొన్ని విషయాలు చెప్తాను. తను చాలా కంగారు పడింది ఈ సినిమా డబ్బింగ్ ఎలా జరగబోతుందా, తనకున్న క్వర్క్స్ కానీ తను చేసిన కామెడీ టైమింగ్ కానీ అది పట్టగలుగుతారా మళ్ళీ అని. సీన్ జరిగినప్పుడు, సాంగ్ జరిగినప్పుడు, త్రూఅవుట్ ద ఫిల్మ్ వీ హ్యాపెన్ టు మీట్ క్వైట్ అ ఫ్యూ టైమ్స్ అండ్ షీ వాజ్ సో మెస్మరైజ్డ్ విత్ యువర్ నువ్వు ఏది చేసినా ఎంత లీనమైపోయి చేస్తావో ఆ క్యారెక్టర్లో అని. ఐ హ్యాపెన్ టు కమ్ టు ద సెట్ సాంగ్ షూటింగ్ అప్పుడు. I wish you all the very best. The trailer looks amazing. Ee cinema aadutundi, aadali, aadutundi ante. Because only when we make strong women oriented characters, we open the doors up for more women. And kudos to you for choosing roles like that. Nandini, I love you. I want every film of yours to be a blockbuster. Nenu ఇంగ్లీష్లో మాట్లాడితేనే త్వరగా మాట్లాడగలుగుతాను, అందుకు చాలామంది ఉన్నారు మాట్లాడాలని. తెలుగు అంటే రోజంతా కూర్చోవాలి. నేను తెలుగులోనే మాట్లాడినా చచ్చారు పోండి, తెలుగులోనే మాట్లాడతాను. ప్రగతి గారు, ఎవ్రీబడి ఎల్స్, సునీత గారు, విశ్వ గారు, వివేక్ గారు, మై వెరీ డియర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ వైఫ్ ఆఫ్ రామ్ యాజ్ వెల్ ది పార్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మీకు కూడా, మీరు తెలుగు సినిమాని నమ్ముకొని ఎంతోమంది ఐడియాస్ని మీరు మీ సపోర్ట్తో పంప్ చేస్తున్నారు. సో విశ్వ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, గివింగ్ అ బిగ్ షౌట్ అవుట్ టు యూ. రాజేంద్ర ప్రసాద్ అంకుల్, నేను ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మనోజ్ ఉంటే ఇంకెవరి గురించి కాదు, ఆయన గురించే మాట్లాడుండేవాడు. జంబులగిరి పంప ఒక 100 సార్లు కాదు కదా, 150 సార్లు కదా, 1000 సార్లు ఆ క్యాసెట్ అరక్కొట్టేంతవరకు ఇంట్లోనే స్కూల్ అయిపోయి వచ్చి అదే చూసేవాడు. April 1 విడుదల, నేను చెప్పి మీ గురించి స్టేజ్ ఎక్కి ఛాన్స్ దొరికిందని చెప్పడం తప్ప అంకుల్. ఇట్ ఇస్ సచ్ అ జాయ్ టు హ్యావ్ సచ్ టాలెంట్ అండ్ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్కో ఆడియో ఫంక్షన్స్కో చూసినప్పుడే ముందు మనం మాట్లాడుకోవడం కన్నా ఒక 10 మంది ముందు ఎంత ఎంజాయ్ చేస్తామో మీ యాక్టింగ్ అనేది చెప్పుకోవడంలో మాకు కూడా ఒక గర్వం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టాలెంట్ అండ్ ఎప్పుడు నవ్వుతూ ఉన్నందుకు. యు నో లుక్ ఎట్ యు, అసలు ఆ స్టైల్, ద సిట్టింగ్ డౌన్, ఎవ్రీథింగ్. వెంకటేష్ గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. నేను అందరికీ సినిమాల గురించి కాకుండా నేను ఇంకోటి చెప్తాను. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉంది, అమ్మాయి పేరు చెప్పను కానీ, ప్రతి బర్త్డేకి తను అడిగేదల్లా ఒకటే, నన్ను వెంకిని కల్పించవా అని. ఈ బర్త్డేకి ఐ ఆల్మోస్ట్ కాల్డ్ యూ టు అట్లీస్ట్ సెండ్ హర్ ఎ బర్త్డే విష్. ఎక్కడ కనిపించినా సరే షీల్ గో స్టాక్ హిమ్, లైక్ లిటరలీ. నేను చాలాసార్లు ఆపాల్సి వచ్చేది, వద్దే బాబు నా ఫ్రెండ్గా ఉండి, మరీ మరీ అంత డెస్పరేషన్ కాదు కదా, అసలు ఆ పాటలు పాడేస్తుంది అనమాట వెంకటేష్ గారి ముందు వచ్చిన వెంటనే. నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చి ఉండడం, ఐ వాజ్ లివింగ్ ఇన్ యువర్ హౌస్ వెన్ ఐ ఫస్ట్ మూవ్డ్ హియర్. ఓ బేబీ అనే సినిమా July 5 రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. It's not just oka entertainment kosam kaadu, lot of depth ee story lo manam 100% aa cinema nunchi edo okati iskelli mana lives ni ki
యూజ్ చేసుకునేటట్టు ఉంటుంది. అండ్ ఇట్స్ ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ లైఫ్. ఆ సినిమా చూసి వచ్చాక మనం కూడా ఇంకోసారి ఎలా బ్రతకాలి, ఇంకా ఎలా బాగా బ్రతకచ్చు అని ఈ సినిమా మీ అందరికీ అనిపిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. రానా, ఐ లవ్ యూ. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ టు సే అబౌట్ యూ. వాట్ డు ఐ సే? ఐ క్యాన్ సే ఎనీథింగ్ ఆన్ ద మైక్? నో 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 నో. ఐ లవ్ యూ రానా. అక్కడితో వదిలేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఝాన్సీ గారు, యూఆర్ కిల్లింగ్ ఇట్. అసలు మామూలుగా కాదు, మరి మామూలుగా సాంపన గానీ అది కాదు. లక్ష్మి గారు, నాగా షౌర్య, ఆల్ ద వెరీ బెస్ట్, గెట్ వెల్ సూన్. అది ఇంకెవరైనా మర్చిపోయినా సారీ. బట్ ఇంట్లో మీ మామ కూడా ఇలానే నసబెడుతూ ఉంటారా? ఎప్పుడైనా ఆ మెమరీస్ ఏమైనా షేర్ చేసుకుంటారా మాతో? ప్లీజ్. ఈవిడే పెద్దవాళ్ళ మా అమ్మని నసబెట్టుద్ది, నీకు తెలీదు. సరే కానీ అమ్మాయి, ఇందాక మచ్చరావికి డైలాగ్ వేయమంటేనేమో ఆడపిల్ల డైలాగ్ వేశారు. ఆ డైలాగ్ వేశారు, నువ్వు చెప్తే బాగుంటుంది. మరి బాబు, మొగుడు అంటే ఎట్టకుండాలంటే సమంత పాప చెప్పిందే ఆ డైలాగ్. మా నాన్న చూస్తూ ఉంటాడండి ఇది. అమ్మాయి, మా అమ్మాయి సమంత చెప్పగలి, నువ్వు చెప్తే కాదు, దాన్ని ఇంప్రొవైజ్ చేసి కూడా చెప్పచ్చు. ఎలాంటి ఎలాంటి హస్బెండ్ కావాలి అని అడిగినప్పుడు సమాధానం మళ్ళీ 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 ఓసారి అంటే వేసుకో అబ్బాయి, వెంకటో వేసుకో. అది వస్తుంది. హస్బెండ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నావు? చూడటానికి అందంగా ఉండాలి. నేనేం కొనుక్కోవాలన్నా ఆడి దగ్గర సరిపడా డబ్బులు ఉండాలి. మంచిగా ఎక్కితే మగాడ్లా కాపురం చేయాలి. చెప్తాను చెప్తాను పాప చెప్తాను. మగాడు అలాగుండాలి. నేను అడగనా? అడుగు అమ్మాయి. ఈ గావయ్య మొగుడు ఎట్టుండాలి? నా మొగుడు ఎలా ఉండాలంటే చూడ్డానికి అందంగా ఉండాలి. అడిగిందల్లా కొనివ్వాలి. మరి మంచం చేయాలి. అరే 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 అరే, నా బంగారు కొండ చూసేసారు ఇంట్లో అయిపోయింది మీ పని. గోవింద, ఇంతకు ముందే చెప్పారు నాన్న చూస్తున్నారు ఏంటి అది ఇది అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు ఫర్ బీయింగ్ సచ్ ఎ స్పోర్ట్. అడగగానే మాట్లాడేశారు. మామూలుగా కాదు తెల్ల.